ఒక్క టీజర్ రిలీజ్ అయిన వెంటనే విపరీతమైన ఫాలోయింగ్తో యూట్యూబ్ని షేక్ చేయడానికి ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఆ సినిమా టైటిల్ ఇది అని పెట్టినప్పటి నుంచే టాక్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ నగర్గా మారింది. అందున ఆ సినిమాలో హీరో ఎవరు? న్యాచురల్ స్టార్ నాని. నాని ఒక ప్రాజెక్ట్ని చూస్ చేసుకున్నాడు అని అంటే ఎంతో విషయం విశేషం ఉంటేనే కానీ అది జరగదు. మరి హీరోయినో అందరినీ ఫిదా చేసేసిన సాయి పల్లవి. ఏ ప్రొడక్షన్ హౌజు, ప్రతిష్టాత్మకమైన సినిమాలు, మంచి సినిమాలు రూపొందించడంలో దిట్టలైన దిల్ రాజు. డైరెక్టర్ తన ఫస్ట్ సినిమాలోనే ఫుల్ క్లారిటీ మెయింటైన్ చేశాడు. వన్స్ ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్స్ అని చూపించిన వేణు శ్రీరామ్, ది డైరెక్టర్ ఆఫ్ ఓ మై ఫ్రెండ్. మ్యూజిక్ అంటారా, ఇంకెవరండి, రాక్ స్టార్ డిఎస్పి. మరి సినిమా ఎలా ఉండబోతుందో టీజర్ తోటే మనకి చూపించేశారు. అండ్ ద మూవీ ఇస్ ఎంసీఏ. ఎంసీఏ అంటే అదొక క్వాలిఫికేషనే, కానీ మన హీరో కేసులో కాదు, మిడిల్ క్లాస్ అబ్బాయి అదే అసలు సిసలైన క్వాలిఫికేషన్. ఈ అబ్బాయి లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయితో పిక్చర్ ఊహించేసుకుంటాడు. అసలు ఆ అమ్మాయే వచ్చి ప్రపోజ్ చేస్తుంది, నువ్వు నాకు నచ్చావు పెళ్లి చేసుకుందావా అని. ఇంకా ఏముంటాయి ఆ అబ్బాయి లైఫ్లో ట్రబుల్స్ చెప్పండి. ఏ ఉంటాయో తెలియాలంటే వెండి తెర మీద చూడాల్సిందే. బట్ ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నాని ఉన్నాడు కాబట్టి ఆ ఎనర్జీ అన్నాచురాలిటీయే వేరు. నాని సాయి పల్లవిల జోడి ఇంకా సూపరు. సాయి పల్లవి ఉంది కాబట్టి అప్పబ్బా ఆ అందమే వేరు. దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. డిఎస్పి మ్యూజిక్ కాబట్టి అదరహో. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎంసీఏ ఇస్ గోన్ బి అనదర్ బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ నాట్ జస్ట్ ద కెరియర్ ఆఫ్ నాని బట్ ఆల్సో ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. టీజర్ అరుపులు, మరి సినిమా రచ్చరచ్చే.